అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు నిత్య సేవలు అందిస్తారని, ప్రజల కష్టాలలో పాలు పంచుకుని ప్రతి సమస్యలను అంచెలంచెలుగా పరిష్కరించేందుకు కృషి చేశారని ఎంఎస్ఎస్ఓ చైర్మన్ మైనంపల్లి రోహిత్రావు అన్నారు. చినశంకరంపేట మండలంలోని మీర్జాపల్లి గ్రామంలో పోచమ్మ ఆలయ మహోత్సవాల్లో ఘనంగా పాల్గొని నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మైనంపల్లి రోహిత్రావు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలతో కలిసి బోనం ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అనంతరం దరిపల్లి గ్రామాన్ని సందర్శించి నూతన బోరు త్రవ్వకానికి భూమి పూజ చేశారు. చందాపూర్లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతినడంతో వెన్నుపూస సమస్యతో బాధపడుతున్న వడ్ల సాయి ప్రసాద్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆసుపత్రికి సంబంధించిన ఖర్చులు భరిస్తారని, అదేవిధంగా ఇల్లు కూడా నిర్మించి ఇస్తారని మైనంపల్లి రోహిత్రావు ఆ కుటుంబానికి హామీ ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అరుణ ప్రభాకర్, చినశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, మాజీ సర్పంచులు రంగారావు, సానా సత్యనారాయణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్, నాయకులు సంగని సంజీవులు, మనోజ్ కుమార్, గజవాడ శ్రీనివాస్, రమేష్, కృష్ణాగౌడ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. పండగ రోజు మరి పండగ వాతావరణంలో మరి రోహిత్ బాబు గారు మన ఊళ్ళోకి అడుగుపెట్టాడు కాబట్టి గతంలో కూడా 2 టైమ్స్ వచ్చాడు. మనం ఊళ్ళో లేక కార్ని కలవలేకపోయాము. మనం గాయంగా స్వాగతం పలుకుతూ ఇలాగే ఆయనను దీవిస్తూ మెదక్ కాబోయే ఎమ్మెల్యేగా మనం ఈరోజు ఆశీర్వదించి మా మైనంపల్లి సేవా సమితి ద్వారా మరి అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మళ్ళా అతి తొందరలో వస్తాం, మా నాన్న కూడా పెండింగ్ కూడా ఇస్తాం. అండ్ 26 మందికి అంటే దాదాపు దగ్గర ఒక 8 నుంచి 10 లక్షల రూపాయలు మన సొంత డబ్బులు కూడా మరి మీ మిర్జాపల్లి గ్రామ తల్లిదండ్రులు లేని పిల్లలు, అదేవిధంగా తండ్రి లేని పిల్లలకి మరి ఇవ్వడం జరిగింది. ఏదున్న మాటల్లో కాదు, చేతల్లో మేము కానీ మా మైనంపల్లి సేవా సమితి కానీ మా మైనంపల్లి హనుమంతరావు గారు కానీ మరి ముందుకు పోతామని చెప్పి మీ అందరు కూడా మాటించుకుంటూ ఇంకోసారి గట్టిగా మనందరి నాయకులు మైనంపల్లి కుటుంబం అంటేనే మరి సేవలో ముందుకు అన్నా అంటే నేను ఉన్నా అన్నట్టు. మరి గతంలో హనుమంతరావు గారు ఇక్కడ 9 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్నో సేవ కార్యక్రమాలు మరి ఒక వాటర్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నాడు. మరి తండ్రి పట్టణని తనయుడు అన్నట్టు మరి వృత్తిపరంగానే ఒక పెద్ద డాక్టర్ అయినప్పటికీ కూడా మరి ప్రజాసేవనే నా ఆకాంక్ష, నా లక్ష్యం. ప్రజలతోనే పేద ప్రజలకే సేవ నా జీవిత అంకితం అంటూ ముందుకొచ్చినందుకు మరి రోహిత్ బాబుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గారికి ధన్యవాదాలు. మరి మన గ్రామంలో ఈ మండలంలో ప్రతి గ్రామాన మరి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం విధంగా మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఏదైతే మేము అనుకుంటామో అమ్మవారు దయవల్ల కోవిడ్ నిర్వహణ మనస్ఫూర్తిగా అమ్మవారికి వేడుకుంటూ మరి మైనంపల్లి ఫ్యామిలీ అంటేనే ఆశించే ఫ్యామిలీ కాదు, శాసించే ఫ్యామిలీ అని ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి